తాళం వేసిన ఇళ్లను గుర్తించి దొంగతనానికి పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 80 గ్రాముల బంగారం 2,50,000 రూపాయల నగదుని పోలీసులు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని డిఎస్పీ కార్యాలయంలో ఎస్పీ లక్ష్మీ నాయక్ విలేకరులతో మాట్లాడారు. దరూర్ మండలం బూరెడ్డిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీకాంత్ అనే వ్యక్తి గత కొన్ని నెలలుగా గద్వాల్ జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో డిఎస్పీ, సిఐ, ఎస్ఐ, పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నేరాల సంఖ్య బాగా పెరిగి ప్రజలకు తీవ్రమైన భయాందోళనలు కలిగించే పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితి నుంచి పోలీస్ సిబ్బంది ఎలక్షన్లలో చాలా బిజీగా ఉన్నా కూడా ఈ కేసును ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ కేసును ఖచ్చితంగా డిటెక్ట్ చేయాలి, ఈ కేసులను ఛేదించాలి అనే క్రమంలో నేరస్తుని పట్టుకొని పోయిన సొత్తును రికవరీ చేసి ఈ విధమైన కార్యక్రమానికి నేతృత్వం వహించిన డిఎస్పీ షాకిర్ హుసేన్, తర్వాత వారి టీము, పాల్గొన్న సిబ్బంది వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అలాగే వారికి రివార్డ్స్ కూడా ఫోటోబుల్గా అనౌన్స్ చేయడం జరుగుతుంది, ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ నేరస్తుని యొక్క కదలికలు ఫ్యూచర్లో ఉండడానికి అన్ని రకమైన ఆధారాలతో కూడిన రికార్డు తయారు చేసి ఒక షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుందని తెలుస్తుంది. అరెస్ట్లో ఉండడం, గతంలో పోలీసు చరిత్ర రికార్డు లేకపోవడం, తర్వాత అతనికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఎటువంటివి లేకపోవడం, ఈ క్రమంలో నేరస్తుడికి చాలా ఈజీగా వరుస క్రమ దొంగతనాలు చేసి ఈ 45 నెలలుగా దాదాపు ఒక 11 నేరాలు, అది కేవలం తాళాలు లాక్ చేసి ఉన్న ఇళ్లలో ఇన్మేట్స్ ఎవరు లేని సమయంలో, ఆ కాలనీలో ప్రజలకు మూమెంట్ తక్కువ ఉండే సమయాల్లో సెలెక్టెడ్గా అటువంటి ఇంటిని టార్గెట్ చేసి తన దగ్గర ఉన్న ఈ రాడ్ ద్వారా ఇంటి యొక్క తాళాన్ని బ్రేక్ చేసి ఇంట్లో ఉన్న ఆభరణాలు, బంగారు, వెండి, అట్లాగే నగదు, వాటితో పాటు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ల్యాప్టాప్స్, సెల్ ఫోన్స్ అలాంటివి ఈ నేరాలు చేస్తూ ఈ క్రమంలో పట్టుబడి సుమారు 8 తులాలు పైబడి బంగారం, 2.5 లక్షలకు పైగా నగదు, ఒక మోటార్ సైకిల్, తర్వాత ల్యాప్టాప్, ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది.